హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అదేనండి, గోధుమ రవ్వతో ఇడ్లీ అండి. చాలా చాలా హెల్త్కి మంచిది. ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికన్నా ముందు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేసి మన ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పులు గోధుమ రవ్వ తీసుకున్నానండి. ఇది చాలా హెల్త్కి మంచిది. వెయిట్ లాస్ డైటింగ్ చేసే వాళ్ళకి ఇవి చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇట్లా మనము ఒక బాండీ తీసుకొని దాంట్లో మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి గోధుమ రవ్వని. వేయించుకుంటే మనకి బాగుండిద్ది. వేయించుకున్నప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది, నానటానికి కూడా తొందరగా నానిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనము కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న గోధుమ రవ్వని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత నేను బాగా పొల్లటి పెరుగు తీసుకుంటున్నానండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కలబెట్టుకొని చూసుకోవాలి. మనకి ఇంకొంచెం నీళ్లు పట్టేటట్టున్నాయి. కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ రకంగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. మరీ థిక్గా కాకుండా, మరీ జావుగా కాకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాదాపుగా 1 గంట పాటు నానిపోవాలండి. నానితేనే మనకి ఇడ్లీ అనేది బాగా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, అలాగే కొంచెం పచ్చిపప్పు కూడా వేసేసి వేయించుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వేయించుకోవాలి. నేను క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇంకేమన్నా కూరగాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్ తురుము 1 చిన్న కప్పు వేసుకుంటున్నాను. వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 గంట తర్వాత చూస్తే మనకి బాగా నానిపోయి ఉంది పిండి అనేది. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం సోడా ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి కావలసినట్టు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పట్టేటట్టుంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నేను వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ రకంగా మనకి రెడీ అయిపోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసేసుకొని, నేను ఆల్రెడీ నెయ్యి వేసి వేయించుకున్నాను కదండి, అందుకని నేను ఇడ్లీ పాత్రలకి ప్లేట్స్కి ఆయిల్ అనేది అప్లై చేయట్లేదు. ఈ రకంగా మనము ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ అనేది పెట్టేసుకోవచ్చు. నేను 2 కప్పులు రవ్వ తీసుకున్నాను కదా, నాకు 3 ప్లేట్లు వచ్చినాయి అండి. ఇది క్వాంటిటీ చూసుకోండి మీరు కూడా. ఈ రకంగా మనము ముందుగానే 1 పాను హీట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఇడ్లీ ప్లేట్స్ అనేది పెట్టుకొని మూత పెట్టేస్తున్నాను. విజిల్ అనేది పెట్టకూడదండి మనము కుక్కర్లో పెట్టుకునేటప్పుడు. ఈ రకంగా 15 మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత మనకి ఏమీ అతుక్కోవట్లేదు. చేతికి కూడా ఇడ్లీ అనేది రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసినాయో. చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.